ఆ పబ్లిక్ ఇక ఇప్పుడు మా రాములు తాత చేయాలి కదా, మరి మోతివరి ఏమి దురం ముంగటేసుకున్నాడో ఇయ్యాల, ఒకసారి అరుచుకున్నద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఏం సాదరుడు రాని సాదరుడు చీరలో చీర దారా దారా అంటే పొద్దుడు సండి ఆడిబిల్ల కదా మేకప్ లేచినట్టే వాడితే ఇంట్లో. అసలు నిన్ను ఎవరు చూస్తాను రా అక్కడ? ఎందుకంతగానో అందాలు సోకులు దిద్దుతాను చెప్పు. మనం ఏలా పోదాం అనుకున్నావు నువ్వు? ఏలా బయలుదేరుతాను ఇంత నుంచి. తాత నడు నడు. అగో ఎల్లి మలి కలిసినట్టు ఇద్దరు కలిసి ఏటో బయలుదేరిందేమే తాత? పాప అనుకుంటా ఇంత ఏడిపోతున్నారే మీరు? అగో ఈ గండు బిల్లి ముఖం ఎదురైంది కాదురా, ఇది అడ్డుపడితే మనకేడ పని తట్టున్నది కాదురా నాయన. ఇక ఏడుకో కాడికి మేము పోతాను కానీ ఇక మరి మళ్ళీ నీ నచ్చటాలకు ఏళ్ళైతే ఏం పాడో? మాపటాలకు బర్రెకి తచ్చేది ఉంటే ముసలిదాన్ని కట్టేసి తర్వాత గడ్డేయమని చెప్పు నువ్వు అయితే. అరే ఏడికోతున్నారా అంటే ఇంటి కాడ ఇల్లు పైలం ముల్లె పైలం అని చెప్తున్నావు ముసలాడ, ఇంతకు ముచ్చటం చక్కగా చెప్పు. ఇంకేడికే తల్లి 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ రైతులం అందరం జమ అయ్యి ఆ ప్రగతి భవన్ కాడ ధర్నా చేసి కందుకు పోతాను. అయితే కానీ ఇంకా కడుమల్లని తేరిరా. మనలో ఫోన్ చేసి అత్తాలట్నే అత్తాల నాడు నాడు మనం అయితే నాడు. ఏంది ప్రగతి భవన్ కాడ ధర్నా చేసేటందుకు పోతున్నారా? ఆడికి మిమ్మల్ని రానిత్తరా పెద్ద మనిషి? పోలీసార్లు కంచెలు అడ్డం వేసి కావాలిగాస్తున్నారు ఎరికేనా మీకు? అగో ప్రజాపాలన వచ్చింది కంచెలని బద్దలుగొచ్చింది అని చెప్పుకున్నది కాదే కాంగ్రెస్ సర్కారు, మళ్ళా అదే కంచెలను అడ్డం పెట్టి పోలీస్ సార్లను కావలు కూర్చుండబెట్టుడేంది ఈ చిత్రం కాకపోతే? ప్రజల సర్కారు వచ్చింది మా రైతులం అందరం పోయి మా గోడంతా చెప్పుకుందామని సంతోషంగా ఉరుకుతాం మేము. ఆ మురిపై 3-4 ముచ్చటే గానీ అయినా ఆల్రెడీ రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ 100% చేసినామని చెప్పుకుంటున్నది కాదు సర్కారు, మళ్ళా మీరేమో ధర్నా గిర్నాని బయలుదేరిండు ఎందుకు చెప్పు? అంటే సర్కారు 100% రైతులకు రుణమాఫీ చేసినాక మేము తినరకపోతాం అనే ధర్నా చేసేందుకు? అంతేందుకు? 100ల కొద్ది రైతులు మాకు రుణమాఫీ చేయరు సారు మీకు దండం పెడతాం అని రోజు గవర్నర్ సార్కు ఉత్తరాలు రాస్తాడు చూస్తలేవా నువ్వు? ఇగో గివింది అయితే 72,000 రూపాయల రుణం బ్యాంకులనే మూలుగుతుంది వీళ్ళు ఇంకా మాపే కాలేదు. అట్లనే దగ్గర దగ్గర మన ఊళ్ళే 40-50 మంది రైతులకు రుణమాఫీ కానే కాలేదు. వాళ్ళు రైతులు కాదా? వాళ్ళు దళారులా? చెప్పు నువ్వే చెప్పు. ఏమోనే సర్కారేమో 2 లక్షల రుణమాఫీ అందరు రైతులకు చేసినాం, ఇంకా 2 లక్షల రూపాయలకు మించిన రుణాలను కూడా మాఫీ చేసే పనిలో పడ్డం అంటున్నది, కానీ మీరేమో మాకు రుణమాఫీ కాలేదు అని ధర్నా కోతున్నారు. ఏందో ఏమో పోండి. అరే అది కాదు పిల్ల, మరి మన సర్కారు రైతులందరికీ రుణమాఫీ చేసినాక కూడా మరి మన సర్కారు మీద బదనాలు చేసేందుకు రైతులు ఎందుకు ధర్నాలు చేసేందుకు పోతాను, ఎందుకు ధర్నాలు చేయాలనుకుంటాను అనేది వాళ్ళే ఆత్మ విమర్శన చేసుకుంటే అసలు ముచ్చటేందో బయటపడుతుంది. అంతేందుకు ఇప్పుడు వాళ్ళ చేతుల్లో అయితే షిట్ ఉంటుంది కదా, ఎంతమందికి రైతులకు రుణమాఫీ అయింది, ఎంతమందికి కాలేదు, మరి ఎందుకు కాలేదు, ఏంది కథ అని తెలుసుకుంటే అయిపోయి వెళ్ళి అంతెందుకు? ఆ ముచ్చట సర్కారు చెప్పుడెందుకు? మీ దగ్గర పట్లున్న వ్యవసాయ ఆఫీసర్లను బ్యాంకులో అడిగితే చెప్తారు కాదే? నీ వాళ్ళ చెప్పుడు చీరల చీర, వాళ్ళ దగ్గర పోయి అడిగితే అరే సర్కారు మీకు రుణమాఫీ చేసే ఉంటే మేము వద్దంటాం అనే మేము నాగవర్తమా మాకేం ఎరకనే అని వాళ్ళు అంటారు. వ్యవసాయ ఆఫీసర్ల దగ్గర పోయి అడుగుతానో బ్యాంకు పోయి అడుక్కోపోరు అంటారు, బ్యాంకు పోయి అడుగుతానో వ్యవసాయ ఆఫీసర్ల కనుక మాకేం ఎరకనే అని అంటారు. ఈ ఇద్దరు నడివితల మా రైతులు ఏ అవుతుందని కనుక నువ్వే చెప్పు. ఆ రుణమాఫీ సంగతి ఏమో గానీ ఇంకా సర్కారు మీకు 15,000 రూపాయల రైతు భరోసా కూడా ఇద్దామని చూస్తున్నది కాదే? ఇక రుణమాఫీ పొడిగెళ్ళింది కానీ ఇక రైతు భరోసా పంచాయతీ ముంగటేసుకుంటాల్లా, దానికి ఎన్ని కొర్రీలు పెడతారో, ఎంతమంది రైతులకు వాతలు పెడతారో? వాదల కోతలు ఏముండయి కావచ్చు కానీ వచ్చే సంవత్సరం 31 మార్చి లోపు 2 విడతలల్లో రైతు భరోసాని ఇచ్చే అవకాశం ఉన్నదటనే. నీ ఈ విడతలంటేనే నాకు కడుపు రగులుతాంది. రైతు రుణమాఫీ సురు రాదు, 3 విడతలల్లో మాఫీ చేస్తాము అని అన్నారు. దాంట్లో కొంతమందికి రుణమాఫీ అయ్యి కొంతమందికి తూటే పెట్టిరి, ఏడ పొడిగెళ్ళింది సంసారం. అరే నీ అవ్వ అట్లా రుణమాఫీ గాని రైతుల వివరాలను పరిశీలించుతున్నామని సర్కారు చెప్తున్నది అదే, నువ్వెందుకు గంతగానే గుర్తున్నావు చెప్పు. అరే సర్కారు సక్రమంగా పనిచేసుకుంటా పోయేది ఉంటే రైతులు ధర్నాకు పిలుపునిచ్చేదాకా వస్తా? అదే అరే సర్కారు మంచిగా పనిచేసేది ఉంటే మాకు మేలు చేసేది ఉంటే మేమెందుకు ఆ సర్కారును బదనాం చేస్తావే? అసలు సర్కారు 10 కాలాల పాటు అధికారంలో ఉండాలి అని మొక్కుతాం ఇంకా మేము. అవును అట్లా అనుకునే కదా మనం అందరం కలిసి చెయ్యి పాటికి అధికారం ఇచ్చినాం. ఆ మరి అంటావు? అరే వెంకటేశ్ వాళ్ళందరికి ఫోన్ చేసినావు మన రైతులందరికీ వచ్చిల్లంటే 3 వారాలు కదా ఆటోల కోసం చూస్తా పైగా పిల్ల మేము పోతాను నువ్వు అయితే కడవ వార్తలు చదువుకో. అరే నేను పక్క చెప్తుంటే కూడా మళ్ళీ ఏడుకో పోతామంటున్నారండి, మీ రైతు సంఘాలు పిలుపునిచ్చింది కరెక్టే గానీ ప్రజాభవన్ కాడ ధర్నా చేయకుండా అడ్డుకునేటందుకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసిండ్లట. అట్లయితే అరే వెంకటేశ్ మనం అక్కడికి పోయి చేసుడు కంటే మరి మనకానే 3 బట్ల కాడ కూర్చొని అందరం కలిసి ధర్నా చేద్దామా?
హైదరాబాద్ ధర్నాటర్ని తయారై వచ్చిన ఇక్కడ ఎవరు ధర్నం చేస్తా నేను బోధనప్ప. అరే ఓరి వారి ఓరి వారి ఓయ్, అరే మన రైతుల నడవనే గిట్లా ఐక్యత లేకపోతే అందరికి లోకగా ఆరిగా ఓరి ఓరి వెంకటేశ్, అరే ఇక్కడ కూర్చొని ధర్నా చేద్దాం రారా. చూసినారుల్లా, మాకు రుణమాఫీ కాలేదని ఎంత మొత్తుకున్నా ఎవ్వరు పట్టించుకుంటలేరని సలో ప్రజాభవన్ కార్యాన్ని ముంగటేసుకున్నారు జిల్లాలలో రైతులు. ఇదేదో లేని పంచాద అయ్యేటట్టున్నదని పోలీసులు అలర్ట్ అయి రైతులను అరెస్టు చేసుకుంటా ప్రజాభవన్ కాడ కంచెలేసిందట ఎవ్వరు లోపలికి రాకుండా. అంటే అధికారంలోకి రాగానే ప్రజాభవన్ కాడున్న కంచెలను తీసేసిన చెయ్యిపాటి సర్కారోళ్ళు మళ్ళా ఇయ్యాల గాడ కంచెలేసిండ్రు అన్నట్టు. గీదెక్కడి ప్రజాపాలన అని లొల్లులు పెడుతున్నారు రైతులంతా. మరి రైతులు గింత జంగులేపుతుంటే సర్కారోళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? ఏమో పోన్రి, తెలంగాణల రాజకీయాలు ఎవ్వలకు అర్థం కాకుండానే ఉన్నాయి.